రైతుల పొలాల్లో మీటర్లు పెట్టడానికి అసలు నిజమేంటి ఎస్ అండి ఇది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి విషయం మనం గమనించాలి రైతుల రైతుల దగ్గర వసూలు చేయడానికి రెడీగా ఉండి ప్రజల ముందు కేవలం ప్రజల ముందు డ్రామాలు ఆడినటువంటి విషయం మనం గమనించాలి ఒప్పందం చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి మేము పొలంలో పెట్టనీయము అని మాట్లాడినటువంటి విషయాలు మనం గమనించాలి ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తున్నారు వీళ్ళు నిజంగానే మీరు వేసినటువంటి ధరలకి తట్టుకోలేనటువంటి సామాన్య ప్రజలు ఈరోజు అంటే ఆ రోజు ఐదు ఉన్నటువంటి రేటు ఈరోజు ఒకవేళ చిన్న చిన్న గృహానికే ఒక రెండు వందలు వస్తుంది అనుకుంటే కరెంట్ ఈ రోజు ఐదు వందలు అవుతుంది ఐదు వందలది పన్నెండు వందల వరకు ఛార్జ్ చేయబడింది దాన్ని ఏ విధంగా భారం మోపారో మనం గమనించాలి ఒప్పుకొని వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే కేవలం డ్రామాలు ఆడినరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది అందరు గమనించాలి అలాగే కాళేశ్వరంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు నిజం అంటారు అంటే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు వాళ్ళే అని ప్రజలు గమనించినందుకు దాన్ని కవరింగ్ ఇచ్చుకొని దీన్ని పక్కదారి పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి మీరే గమనించాలి అసలు దీంట్లో ముందేమన్నారు ఇది రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో మాట్లాడినటువంటి విషయాన్ని పదే పదే వెక్కిరించే విధంగా రాహుల్ గాంధీ గారిని అసలు ఇది అసలు ఈ ప్రాజెక్టే ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు దీన్ని లక్ష కోట్ల స్కామ్ అని లీడర్ కాదు రీడర్ అని రాహుల్ గాంధీని వెక్కిరించినటువంటి విషయం మనం గమనించాలి ఒక్క విషయం అండి తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు మొన్న పరి తీసుకున్నటువంటి విషయం మనకు తెలుసు మరి దాన్ని కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి వడ్డీలు మనకు తెలుసు ఒక్క లక్ష ముప్పై వేల కోట్లు దీని మీద అప్పు ఉంది అనేది కూడా తెలుసు కానీ ఈరోజు ఆ లక్ష లక్ష కోట్ల రూపాయలు నీళ్ళలో పోషణం అనేది అందరూ గమనిస్తున్నారు ఈరోజు అన్నారం దగ్గర ఖతం అయిపోయింది ఇక రెండు చోట్ల బీడులు వారి చీరిపోయినటువంటి విషయం ఇసుక దిబ్బలు బయటకు వచ్చినటువంటి విషయం పిల్లర్లు కుంగిపోయినటువంటి విషయం మనం గమనించాం అయినా ఇంకా గేట్లు ఎత్తండి ఇంకా నీళ్లు వదలండి అని చెప్తున్నటువంటి వీళ్ళకి ఒకటి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి గ్యారంటీ ఇస్తారా ఎత్తితే గనక మొత్తం డ్యామ్ కూలిపోతుంది అనే నిపుణులు ఇచ్చినటువంటి సలహాలను గమనించట్లేదా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి ముప్పు తేవాలని బీఆర్ఎస్ ఏమైనా కంకణం కట్టుకున్నదా ప్రజల సొమ్ము ఎలాగో కాజేశారు ఇప్పుడు దాన్ని నిండిన నీళ్ళని గేట్లు ఎత్తేయండి అని దానివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న రైతులే కానివ్వండి సామాన్య ప్రజలే కాని ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళకు ప్రమాదం పొంచి తేవాలని ఆ నెపం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద వెయ్యాలని ఈ విధంగా ఒక టూరిజం ట్రిప్పు కొట్టినటువంటి కేటీఆర్కి ఇది తెలియకపోతే తెలుసుకో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఏదన్నా నిందలు వేయాలి అనుకుంటే గనక అవి ఆకాశం మీద ఉమ్మినట్టే అని గమనించాలని నేను కోరుతున్నాను